ఈ శ్రీశైల క్షేత్రం స్థలపురాణం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన మల్లికార్జున లింగము అమ్మవారి కంటపడిన స్థానం కనుక అష్టది దశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబిక శక్తిపీఠము శ్రీశైలంలో ఒకే ఆవరణలో వెలిశాయి. శ్రీశైల స్థల పురాణం మేరకు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం 10వ శతాబ్దందని భ్రమరాంబికాలయం 16వ శతాబ్దందని ఆధునిక చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది చాలా ప్రాచీనమైనది. శ్రీశైల స్థల పురాణం అంతటియు స్కంద పురాణంలోని శ్రీశైల ఖండము అను పేరగలదు. ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపస్సును మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగాను. అప్పుడు శిలాదుడు, స్వామి, నాకు నీ వరం చేత కుమారుడు పొందేలా వరం ప్రసాదించు అని కోరుకున్నాడు. ఆ వర ప్రభావం చేత శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిలో పర్వతుడు స్వామివారి గురించి మరలా తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యి నీకు సయుజ్ఞమూర్తి నిస్తున్నాను అని వరం ఇవ్వగా పర్వతుడు స్వామికి నమస్కరించి, పరమేశ్వర, నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీద నువ్వు కొలువుండేలా నా యందు ముక్కోటి దేవతలు సర్పతీర్థములు సమస్త ఔషధములు వచ్చేలా వరం ప్రసాదించు అని అడిగాను. అది విని శంకరుడు, ఎందుకు అలాంటి వరం కోరుకుంటున్నావు అనగా, నేనొక్కడిని తలించటం కాదు, ఇక్కడ వచ్చిన భక్తులందరూ తరించేలా అనువుగా ఈ వరాన్ని కోరుకుంటున్నాను. ఈ తీర్థాలలో స్నానమాడిన వారికి సమస్త పాపాలు నశించాలి. ఇక్కడ లభించే ఔషధాలతో ఎటువంటి రోగమైనా నశించాలి. శ్రమకూర్చి వచ్చిన వారందరూ నీ దర్శనాన్ని అనుగ్రహాన్ని పొందాలి, అందుకనే ఈ వరం కోరుకుంటున్నాను అని పర్వతుడు తెలపగా బోలాశంకరుడు సంతోషించి వరము ప్రసాదించాడు. శివుడు లింగరూపంలో అక్కడ అవతరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునిగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా, స్వయంభూలుగా వెలిశారు. మల్లికార్జునుడు నామ ప్రసక్తి. స్వామివారికి మల్లికార్జునుడు అని పిలవడానికి ఒక పురాణ గాథ ఉన్నది. పూర్వం తల్లిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి ద్రంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్న చోట మద్ది చెట్టును మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారుని కోసం వచ్చిన శంకరుడు ఆ చెట్టు కిందనే లింగరూపంలో వెలిశాడు. కనుక స్వామిని మల్లికార్జునుడు అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు. మరొక కథ కూడా ఉన్నది. పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమారుడై చంద్రవతి శివుని పరమభక్తురాలు. ఎప్పుడూ శివుడిని ధ్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలను కోరుకోమని అడిగగా అంతా చంద్రవతి, స్వామి, నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడిపోకుండా ఉండేలా వరం ప్రసాదించమని కోరింది. అప్పుడు ఆ దండను శివుడు గంగ చంద్రవంకల మధ్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు. వృద్ధ మల్లికార్జునుడు. పూర్వం అమ్మవారు తపమాచరిస్తూ పరమశివుడిని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడాల్సినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమవుతారు. అమ్మవారు, స్వామి, ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా, నేను అనాది నుండి ఉన్నవాడును, నా రూపం ఇదే, ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ, మహాదేవ, నీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్యం నాకు బాగా తెలుసును. మీరు ఏ రూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లికార్జునుడు. నేటికి లింగరూపంలో ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్నారు. భ్రమరాంబిక నామ ప్రసక్తి. అరుణాసుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు తత్తుర్పరచాలచే మరణం లేకుండా వరం పొందాడు.
ఈ వరంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి అరుణాసుడిని తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నందుకు వలన అతనిని ఎవరు ఏమి చేయలేరని చెబుతుంది. తరువాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బ్రహ్మశ్రుతిని అరుణాసుడని దగ్గరికి పంపిస్తారు. అరుణాసుడు దేవగురువు బహుస్తుతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తం పరచగా బ్రహ్మశ్రుతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజిస్తున్నామని, కాబట్టి ఈ రాకతో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసుడు దేవతలను పూజ చేస్తూ అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రీదేవి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన అమ్మవారు అరుణాసుడిని సంహరించడానికి వెళ్తారు. ఆదిశక్తి ఎంతసేపు యుద్ధం చేసినా అరుణాసుడిని చంపలేకపోతుంది. చివరికి అతని వరప్రభావమని తలచి షట్పది అయిన భ్రమర తుమ్మిద రూపం ధరించి కోట్లాను కోట్లు భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసుడి సైన్యాన్ని సంహరిస్తాయి. అమ్మవారు పెద్ద తుమ్మిదగా వచ్చి అరుణాసుడిని సంహరిస్తుంది. అరుణాసురుడిని సంహరించిన తరువాత భ్రమరాంబ దేవతల కోరిక మేరకు శ్రీశైల నివాసుడు నివాసయోగ్యమని తలచి అనంతటా తనుగా వచ్చి భ్రమరాంబికాదేవిగా ఇక్కడ వెలిసింది. ఈ గాథ వైవాహిత మన్యంతరంలో జరుగుతుంది. అయితే అంతకుముందు ఏనాడు ఈ క్షేత్రం వెలిసి ఉంది? ఆనాడు అర్ధనారీశ్వరుడు దేవియే మహాశక్తిగా క్షత్రదేవతలుగా మల్లికార్జునుడితో పాటు వెలసి ఉంది. ఇందుకు నిదర్శనంగా అర్ధనారీశ్వరుడు దేవాలయం మల్లికార్జున స్వామి ఆలయానికి పక్కనే ఉంది. అంతేకాదు అర్ధనారీశ్వరుడి దేవియే మహాదేవి అన్నట్లుగా క్షేత్రదేవత అయినట్లు శ్రీశైల మహాసంకల్పం కూడా అర్ధనారీశ్వరుడు భ్రమర పరమేశ్వరి ముఖ్య దశ కోటి మహాశక్తి స్థానంగా అనటంలో నిరూపితమైనది. ఆయన్ని దర్శించుకుంటే జన్మాంతరం కైలాసలోకానికి వెళ్ళినప్పుడు ఈ జీవి శ్రీశైలాన్ని దర్శించాడా లేదా అని ప్రశ్న వేస్తారట. అప్పుడు సాక్షి గణపతి మనకు సాక్షిగా నిలబడి వచ్చాడని తెలుపుతాడట. అందువలన శ్రీశైలం వచ్చిన వారు సాక్షి గణపతిని తప్పక దర్శించి గోత్రనామాలు తెలుపుకోవాలి. కుమ్మరి శేషప్పకు కుండపెంకుతో శివుడి బంగారు లింగరూపంలో ప్రత్యక్షమైన ప్రదేశం హటకేశరం. ఇక్కడ అసురుడు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రీతి. అతిశంకరుడిని తపస్సు చేసిన ప్రదేశ పలధార పంచదార. ఇక్కడే శంకరుని సౌందర్యలహరి శివానందలహరి రచించాడట. ఇచ్చట శంకరులతో చంపడానికి గజ దొంగ ఒకడు ప్రయత్నించబోతూ నరసింహస్వామి సింహంగా వచ్చి అతన్ని హఠమార్స్తాడు. శ్రీశైల శిఖరం దృశ్య పునర్జన్మ నవిద్యతే శిఖరేశ్వరం మీదున్న నంది మీద నువ్వులు పోసి నందిని తిప్పి నంది కొమ్ములతో నుండి శ్రీశైల దేవాలయాన్ని శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు. శ్రీశైలం కొండలన్నిటిలోనూ శ్రీ శిఖరేశ్వరం అత్యంత ఎత్తైనది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.